యానం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరించడానికి విచ్చేసిన పుదుచ్చేరి పీడబ్ల్యూడీ మంత్రివర్యులు కె లక్ష్మీనారాయణ సమక్షంలో యానం ప్రజల ఎదుట మీటింగ్ ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణ. ఓఎన్జీసీ నష్టపరిహారానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలోనే వారి అకౌంట్లోకి నష్టపరిహారం అనేది జమ అవుతుందని, అలాగే 173 మంది ఆగిపోయిన వారికి మొత్తం అన్ని నెలల డబ్బులు ఒకేసారి వారి అకౌంట్లో పడతాయని, యానంకి ప్రధాని సమస్య అయిన ఫ్లడ్ వాల్ కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని, పీడబ్ల్యూడీ ఎన్ఎంఆర్ ఉద్యోగుల సమస్యలు కూడా అతి త్వరలోనే తిరిగిపోతాయని, నేను మరలా యానం వచ్చేసరికి మీరు నా ముందు పెట్టిన సమస్యలు అన్ని తీర్చేందుకు కృషి చేస్తామని తెలియజేశారు పీడబ్ల్యూడీ మినిస్టర్ లక్ష్మీనారాయణ. ఎంపీ 168 మంది అయ్యారు, వాళ్ళని రెగ్యులర్ చేయడం కోసమని చాలా విపరీతమైన ఈ 3.5-4 సంవత్సరాల్లో ముందు ఇప్పుడు కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేశాం. దాంట్లో కోర్టు కేసెస్ పాండిచ్చేరి వాళ్ళు కూడా మాకు యానం పోస్టులు కాకుండా పాండిచ్చేరి కూడా పోస్టులు పట్టుకుపోతారు కాబట్టి అవి ఇవ్వకూడదని కోర్టులో వెళ్ళడం, రీజనల్ కోటా కాదు స్టేట్ కోటాను మనం, వాళ్ళు రీజనల్ కోటాను వాళ్ళు, అక్కడ మనం ఇదైనా కానీ ఈ ఎంపీ ఎలక్షన్ నిమిత్తం మాట్లాడిన దాంట్లో వీళ్ళందరూ బిల్లింగ్నెస్ తీసుకుని పాండిచ్చేరి పోస్టులోనే పాండిచ్చేరి కార్యకర్తల్లో ఉన్న పోస్టులో వేసేలాగా ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ స్టేజ్కి వచ్చింది, వారికి ఈ నెల ఒక 15-20 డేస్లో వాళ్ళకి రెగ్యులర్ అయ్యి టోటల్గా గత 20 ఇయర్స్ దగ్గర 19 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య సాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాగే రెండవది 15 మంది 10,000 రూపీస్లో, ఎందుకంటే నేను తెలుగులో చెప్పినా కానీ లక్ష్మీనారాయణకి ఇష్యూస్ అన్నీ కూడా అండర్స్టాండ్ అవుతాయి, ఎందుకంటే ఇది రోజు మేము కలిసినప్పుడల్లా మాట్లాడుకునేదే. నేను ఫోన్లో మాట్లాడినా కూడా ఇష్యూస్ మీద వారి దగ్గర పేపర్ ఉండదు, నా దగ్గర పేపర్ ఉండదు, ఎందుకంటే ఏదైనా డిపార్ట్మెంట్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు అది డే టైం అయినా నైట్ టైం అయినా కానీ మాట్లాడుతూ ఉంటాం. అడ్మినిస్ట్రేటర్ గారు, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అంబేద్కర్ విజ్ఞానభవన్లో ట్రైనింగ్ కోసం ఆ ప్రిన్సిపల్ ఏడి ఫిషరీస్ అందరూ కూడా వెళ్ళి మాట్లాడున్నాం. వాళ్ళు మీరు ఇమ్మీడియట్గా ఇంకా 231 మంది 20 మిగిలిన వాళ్ళకి మీరు జీవో ఇచ్చినట్టయితే మేము 1 వీక్ 10 డేస్లో మేము మనీ డిపాజిట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్పుకున్నారు. వారికి ఆల్రెడీ ఫైలు కలెక్టర్ దగ్గర డిపార్ట్మెంట్లో ఉంది. నిన్నటి వరకు అసెంబ్లీ 1 గంట వరకు కూడా నిన్న అసెంబ్లీ జరిగింది, లాస్ట్ 15 డేస్. అందుకనే మిగతా వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు అందరూ కూడా ఆఫర్ మీద ఉంటారు. సోమవారం 19 తారీఖు నుంచి అన్ని ఫైల్స్ మూవ్ అవుతాయి కాబట్టి ఈ మంత్ ఎండ్ కల్లా వాళ్ళు జీవో ఇచ్చినట్టయితే 231 మందికి 24 నెలలకి 6,30,56,000 అవుతుంది. అది కూడా కలిపి ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీ అని చెప్పి చెప్పుకున్నారు టోటల్గా. ఇది కాకుండా మిగతా ఇష్యూస్లో మేము ఓఎన్జీసీ తోటి కూడా మాట్లాడింది, సొసైటీకి సంబంధించిన 2 లక్షల రూపాయలు రావాల్సిన వాళ్ళు 7 గురికి, అలాగే రింగ్ బండ్ దాంట్లో మీ పోర్షన్ కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రయత్నం చేస్తున్నాం, మీరు కూడా కొంత మీరు అక్కడ దానికి స్టోన్ వేయడానికి మీరు కొంత సహాయాన్ని అందించాలని చెప్పేసి ఆ విషయాలు కూడా మాట్లాడి ఉన్నాం. ఈ విధంగా అలాగే టూరిస్ట్ గార్డ్లో పనిచేసి నేను టూరిస్ట్ గార్డ్లో నేను టూరిజం మినిస్టర్గా 100 పీపుల్ నేను పెట్టున్నాను. 100లో 68 పీపుల్ మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నారు, 68 మందిని పెట్టారు. యానంలో 68లో 20లో ఇంకా దగ్గరగా ఒక 12 పీపుల్ ఉండిపోయారు. ఆ 12లో 7-8 మెంబర్స్ మాత్రమే ఈజ్ డ్యూటీకి రావడానికి లాస్ట్ నియర్లీ 12 ఇయర్స్ పనిచేశారు. అలాగే పాండిచ్చేరి అన్ని చూస్తే టోటల్గా 15-20 పీపుల్ ఉన్నారు. వాళ్ళు తిరిగి రిమైనింగ్ బ్యాలెన్స్ 20-18-20 పీపుల్ని కూడా వాళ్ళకి డ్యూటీ ఇమ్మని చెప్పేసి కోరుతున్నాం. మినిస్టర్ గారు కూడా ఎలక్షన్ ముందు డిపార్ట్మెంట్కి ఎండీ గారికి కూడా చెప్పుకున్నారు, అట్లీస్ట్ మరలా వాళ్ళకి తిరిగి డ్యూటీ ఇచ్చేలాగా ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఇది కాకుండా ఫ్లడ్ వాల్ ఫైల్కి ఈవేళ ఇక్కడ నుంచి మేము ఇద్దరు కలిసి వెళ్తున్నాం. రేపు ఢిల్లీలో జలశక్తి మినిస్టర్ దగ్గర పాత 100% ఇచ్చేదానికి ఒక కన్ఫామ్ చేసుకుని మండే ఇక్కడ నుంచి ఫైల్ మళ్ళీ ఢిల్లీకి పంపించేలాగా చేస్తున్నారు. మండే 3:00కి మినిస్టర్ చీఫ్ సెక్రటరీని పిలిచి మనం ఇచ్చిన పెండింగ్ ఇష్యూస్ మీద అన్నట్లు ఆల్ డిపార్ట్మెంట్ నుంచి ఈలోగా మెటీరియల్ తీసుకుని 3:00 మినిస్టర్ టైం ఇచ్చున్నారు చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయడానికి. యానం ఇష్యూస్ పెండింగ్ ఇష్యూస్ ఏ స్టేజ్కి వచ్చాయి, ఏ దేనికి వచ్చాయి. మనం ఇచ్చిన డిమాండ్లోనే ఈవేళ ఆశా వర్కర్కి 6,000 నుంచి 10,000 రూపాయలు అయింది, 30 మంది రెగ్యులర్ అయ్యి పాండిచ్చేరిలో రెగ్యులర్ అయ్యి ఉన్నారు. అలాగే నిన్న గవర్నర్కి 2 ఫైల్ వెళ్ళున్నాయి, ఒకటి సాయి స్పోర్ట్స్ హాస్టల్ కట్టడానికి స్థలం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి, రెండేమో బీఎస్సీ నర్సింగ్
బిఎస్ పిల్లలు నర్సింగ్ చేసుకోవడానికి ఆ స్థలం అగ్రికల్చర్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొక 4-5 డేస్లోనే ఆ జీవో వస్తే ఆ రెండు కూడా యానంలో పిల్లలు ఆడపిల్లలు చదువుకునేది బిఎస్సీ నర్సింగ్కి ఇక్కడ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ ఆల్రెడీ వచ్చింది. కన్స్ట్రక్షన్కి ఏమో 6 కోట్ల 10 లక్షల రూపాయలు 90 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్కి, సాయి స్పోర్ట్స్ హాస్టల్కి ఓఎన్జీసీ నుంచి 4 కోట్ల 85 లక్షల రూపాయలని ఆల్రెడీ మనం డిపాజిట్ చేసి మనీ ఎంటైర్ మనీ ఉంది. అది ఎప్పుడైతే ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిందో మనం రెండు ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. ఈ విధంగా ఒక్కొక్క ఇష్యూస్లోనూ శాండ్ది సంబంధించి ఫైల్ నిన్న వచ్చింది. ఇప్పుడు నాకు ఆ రిపోర్ట్ అంతా కూడా గోదావరిలో శాండ్ ఉందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చున్నారు. మ్యాప్ అంతా కూడా చూసుకుని మరలా కలెక్టర్కి ఆ ఫైల్ని సోమవారం అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ మన పాండిచ్చేరి కలెక్టర్ పంపించి ఈ లైవ్లీహుడ్ మీద ఆధారపడే వాళ్ళకి ఈ శాండ్ తీసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి కమిటీలో పెట్టి చేయడానికని ఆ ప్రపోజల్ సోమవారం వారు ప్రపోజల్ పంపిస్తుంటారు. ఈ విధంగా ఇంకా మనం ఇందులో మినీ హార్బర్ రక్షాహరికృష్ణ మినీ హార్బర్ సెకండ్ ఫేజ్ కి తయారవుతుంది. వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజ్ 25 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో మనం అడిగినట్టుగానే నెగోషియేట్ లోన్ లో 10 కోట్ల రూపాయలు ఇచ్చున్నారు. దీనికి తీసుకెళ్లి శాంక్షన్ తీసుకురావాలి. ఏ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఈ ఇష్యూస్ అన్ని కూడా రాబోయే 2-3 మంత్స్ లోపులోనే మనం సాధించుకున్నట్టయితే యానంలో లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా మనం షార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మల్లాడి గారు వంద ఎవ్రీ డే పాండిచ్చేరి మన యానం ఇష్యూస్ ఏదాவது పిడబ్ల్యూ ఇష్యూ ఫిషరీస్ ఇష్యూ షెడ్యూల్ కాస్ట్ ఇష్యూ ఎல்லா టూరిజం ఇష్యూ எல்லா ఇష్యూ வந்து ఇమిడియేటா வந்து పాండిచ్చేరి మినిస్టర్స్కి வந்து అనౌన్స్ பண்ணிட்டே రిక్వెస్ట్ பண்ணிட்டே ఇది గెటింగ్ எல்லா ఇష్యూస్ సాల్వ్ பண்ணிட்டே இருக்காரு. మాసివ్ அதாவது హిస్టరీ మల్లాడి சொன்ன மாதிரி మల్లాడి చెప్పారు ఓఎన్జీసీ కాంపెన్సేషన్ 91 crores జస్ట్ 1 మినిట్ డిస్పర్స్మెంట్ வந்து ఎవర్ హ్యాపెన్. ఇది టోటల్గా బికాస్ ఆఫ్ ది మల్లాడి గారు ప్రెషర్ డైలీ మన ఆఫీసర్ చేసుకున్నారు. అదనాల వంద ఇట్స్ ఈజీ నౌ ఇట్ ఇస్ బికమ్ ఈజీ. కొంచెం ఇన్నో కొంచెం పెండింగ్ ఇరుకు పెండింగ్ ఫిషర్మెన్ ఇష్యూస్ విల్ సాల్వ్ ఇట్ ఆర్ మేబీ అనదర్ 10-15 డేస్ వంద அந்த பணம் உங்களுக்கு மிச்சம் எதுக்கெல்லாம் வரும் ரிமைனிங் பிஜர்மெனுக்கு வரும். அதே போல் பிடபிள்யூ இஷ்யூஸ் வந்து இட் இஸ் அல்மோஸ்ட் ஃபைனல் ஸ்டேஜ். அதாவது இந்த பர்மனண்ட் இஷ்யூ வவுச்சர் பேமெண்ட்ல பெண்டிங் இஷ்யூ அதுக்கப்புறம் வந்து கோர்ட்டில் ரெண்டு பேரும் இஷ்யூ அந்த இஷ்யூ எல்லாமே வந்து நமக்கு எங்களுக்கு டெய்லி ஃபாலோ பண்ணிட்டு இருக்காரு. இது அனதர் இம்பார்ட்டன்ட் இஷ்யூ வந்து யானம் பொறுத்தவரை யானம் காரு ஃப்ளட் கண்ட்ரோல் ப்ரொடெக்ஷன் வால் இதாலும் இப்போ சிஎஸ் ஆஃபீஸில் இருக்குது. மல்லாடி கார் இப்போ சிப்பிஸ்னார் 135 crores வந்து பெனிஃபிட் காஸ்ட் ரேஷியோ இஸ் ரெடி. இப்போ மண்டே ஆர் டியூஸ்டே ஜல்சக்தி மினிஸ்ட்ரிகிட்ட பேசிட்டு அந்த அவங்ககிட்ட வந்து கன்ஃபார்ம் செஞ்சது கன்ஃபார்ம் சேசி அப்போ வந்து ஃபைல் வந்து டெல்லிக்கு போக போகுது. ஸோ இந்த நெக்ஸ்ட் விசிட்டில் பிஃபோர் ஐ கம் த நெக்ஸ்ட் விசிட் 100% ஆல் திஸ் இஷ்யூ வில் பி சால்வ்ட் நெக்ஸ்ட் டைம் வந்து நவம்பர் 1st. ఒగ్గు అండ్ చింత.